మ్యాక్సీ మ్యాక్స్వెల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో మరొకసారి మీ అందరం ముందుకు ఒక మంచి కంటెంట్తో వచ్చాను. ఆ కంటెంట్ ఏంటంటే, అది ప్రభాస్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత దాని మీద రూమర్స్ కావచ్చు, డైరెక్టర్ యొక్క భయాలు కావచ్చు, ప్రొడ్యూసర్ల యొక్క భయాలు కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా ఇంకొక కొత్త భయం వెంటాడుతూ ఉంది. ఆ వెంటాడటం ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా చిన్న సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలన్నీ కూడా దాదాపుగా సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. సూపర్ డూపర్ హిట్ అని ఎందుకంటున్నానంటే, పెద్ద సినిమా హిట్ అయితే అది సూపర్ సక్సెస్ అంటాం, అదే చిన్న సినిమా హిట్ అయితే సూపర్ డూపర్ హిట్ అనాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక సినిమా చిన్న సినిమాకి వచ్చిన ఆదరణ తర్వాత అతను పెద్ద హీరో అవుతాడు. అయినప్పటికీ కూడా ఎందుకంటే మనం ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, ప్రస్తుతం చిన్న సినిమాలకు హవా నడుస్తూ ఉంది, పెద్ద సినిమాలు ఏంటంటే ఎప్పుడూ ఒకసారి వస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే, ఒక పెద్ద హీరోని పెట్టి సినిమా తీయాలంటే దాదాపుగా 100 నుంచి 500 కోట్లు ఖర్చు అయ్యేటువంటి మెగా ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ సినిమాని సక్సెస్ఫుల్గా తీయాలంటే పెద్ద డైరెక్టర్స్ తన తలమునకలు అవుతూ ఉంటారు. దానికి ఈ మధ్యకు వస్తున్న గ్రాఫిక్స్ కావచ్చు, లేకుంటే మంచి మంచి కంటెంట్స్ కావచ్చు, ఏదే ఏమైనప్పటికీ కూడా ఒక పెద్ద హీరో సినిమా తీసి దాని సక్సెస్ కొట్టాలంటే ఆషామాషి వ్యవహారం కాదు ఈ రోజున. కానీ ఒక చిన్న సినిమా తీసి ఈజీగా సక్సెస్ కొట్టచ్చు. కారణం ఏంటంటే, ఆ చిన్న సినిమాకి మినిమం 1 కోటి రూపాయల దగ్గర నుంచి 5 కోట్ల మధ్యలో ఆ సినిమా కంప్లీట్ అయిపోతుంది. ప్రొడ్యూసర్స్ అయినా సరే ఒక పెద్ద హీరోకి దాదాపుగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక సినిమా తీస్తే అది సాధించిందా లేదని చెప్పడం కష్టం. అదే ఒక 20 చిన్న సినిమాలు తీస్తే 20 చిన్న సినిమాల్లో కనీసం 4 సినిమాలు సూపర్ హిట్ అయినా చాలు వాటికి. 100% అతను పెట్టిన డబ్బులకి వడ్డీతో సహా తిరిగి అతనికి వచ్చి ఇంకో సినిమా తీయడానికి రెడీగా ఉంటాడు. అందుకే చిన్న సినిమాల హవా నడుస్తున్న ఈ తరుణంలో ప్రభాస్ సినిమా రాబోతుంది. ఈ సినిమా ఇమేజ్ చిన్న సినిమాల యొక్క ఇమేజ్ని డామినేట్ చేస్తుందా అంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడున్నదంతా యూత్ లేటెస్ట్గా వస్తున్నటువంటి హీరోలు కావచ్చు, లేకుంటే హీరోయిన్స్ కావచ్చు, వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, వాళ్ళకి ఎడిట్ అయిపోయి ఉన్నారు. సడన్గా ఒకేసారి ఒక పెద్ద హీరో వచ్చేసి నన్ను చూడండి, నా యొక్క ఇమేజ్ చూడండి అంటే ఎవరు అతనికి ఎడిట్ అయినటువంటి కొంతమంది మాత్రమే, అంటే నాలాంటి ఒక ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నటువంటి అతని ఏజ్ కలిగిన వాళ్ళు మాత్రమే దాన్ని ఇష్టపడుతూ ఉంటారు. అంతే తప్పించి చిన్న సినిమాలు ఎక్కువ శాతం ఆడతాయి. కానీ ఈ పోటీని తట్టుకోవాలంటే ఈ సినిమాలు ఇంకేదో కావాలి. ఈరోజు జనరేషన్ ఎలా ఉందంటే, ఏదైనా ఒకటి మాట్లాడిన తర్వాత ఆ మాటలో 100 బూతులు వచ్చేట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ప్రభాస్ సినిమా అది ఉండట్లేదు ఈ రోజున. ఎందుకంటే అదొక సాఫ్ట్గా ఉంటుంది. ఈరోజు ఒక జబర్దస్త్ చూస్తున్నాం, పిచ్చ కామెడీ ఉంటుంది. వాళ్ళు చేసే ప్రతి స్క్రిప్ట్ కూడా నవ్వలేక చచ్చిపోతూ ఉంటారు, అంత గొప్పగా చేస్తున్నారు. కానీ రోజు చూసేది కామెడీ అయినప్పటికీ కూడా రోజు రోజుకు కొత్తదనం తీస్తూ ఉన్నారు. అట్లాగే చిన్న సినిమాలు కూడా రోజు రోజుకు కొత్తదనంగా తీస్తూ ఉంటున్నారు. కానీ ఇటువంటి సినిమాలు తీసి చిన్న సినిమాలు సక్సెస్ సాధిస్తున్న ఈ తరంలో ఒక పెద్ద సినిమా వచ్చేసి మరి ఆ ఇమేజ్ని తగ్గించి ఇతను ముందుకు దూసుకెళ్తాడా లేదనేది కూడా కొంత అసంబద్ధంగానే ఉంది. ఎందుకంటే నాకు మాట్లాడడం సరిగ్గా మీరు తప్పక భావించద్దు. చిన్న సినిమాల హవా నడుస్తుంది ప్రజెంట్. ఈ నడుస్తున్న ఈ చిన్న సినిమాల హవాలో ప్రభాస్ కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఆర్ఆర్ మూవీ కావచ్చు, ఏ పెద్ద సినిమా హీరోలైనా సరే, ఏ పెద్ద హీరోలైనా సరే, ఏ పెద్ద డైరెక్టర్లైనా సరే, ఈ మూమెంట్లో ఈ సినిమా రిలీజ్ చేస్తూ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా చాలా వరకు ఒక 7 మంత్ వరకు అందరూ లాక్డౌన్లో ఉన్నారు, ఒక్కసారిగా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, చాలామంది నష్టపోయి ఉన్నారు. ఇటువంటి తరుణంలో రాబోతున్న ఈ సినిమా పరిస్థితి ఏంటనేది చెప్పుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. అయినప్పటికీ కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చిన్న సినిమాల హవా నుంచి ఈ సినిమా ఓవర్టేక్ చేసి పెట్టిన కలెక్షన్స్కి, అంటే వచ్చిన డబ్బు పెట్టిన డబ్బులకి కలెక్షన్స్ మొత్తం సాధిస్తుందా లేదనేది కూడా ఒక ఇంత అనుమానంగా లేకపోలేదు. కానీ ప్రభాస్ ఎప్పుడైనా ప్రభాసే, ఎందుకంటే అతని ఇమేజ్ ఎప్పటికీ కూడా ఆ ఇమేజ్లోనే ఉంటుంది. కాబట్టి 100% ఇది ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి మరొకసారి పెద్ద హీరోల యొక్క తడాక ఏందో చిన్న హీరోలకు కుర్ర హీరోలకు చూపించవలసిన బాధ్యత ఎంతైనా పెద్ద హీరోల పైన ఉంది. ఎందుకంటే పెద్ద హీరోలు పెద్ద సినిమాలకి వెళ్ళిపోయిన తర్వాత చిన్న సినిమాలు పట్టించుకోవట్లేదు. కానీ ఎక్కువ శాతం ఒక సినిమా, అంటే ఒక ప్రభాస్ సినిమా పూర్తి కావడానికి మినిమం 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ పడుతుంది. కానీ ఈలోపు చిన్న సినిమాలు 30 నుంచి 40 వస్తున్నాయి. ఒక పెద్ద హీరో సినిమా చూడాలంటే మనం వెయిట్ చేస్తే 1 ఇయర్లో వెయిట్ చేస్తున్నాం. కానీ ఒక చిన్న సినిమా హీరో ఎనీ టైం వస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఎక్కువగా ఇప్పుడున్న చిన్న చిన్న యూత్ అంతా కూడా జనరల్గా ఏంటంటే, ఒక 20 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాలు లేక 18 సంవత్సరాలు ఏజ్ కలిగిన వాళ్ళంతా కూడా చిన్న సినిమాలు ఆ యొక్క ఎడిట్ అయిపోతూ ఉన్నారు. ఆ హీరోల యొక్క ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, హీరోయిన్స్ యొక్క ముద్దు ముద్దు మాటలు కావచ్చు, సో చాలా ఎడిట్ అయిపోతున్నారు. ఒక యాక్షన్ ఫిల్మ్ వస్తే ఆ యాక్షన్ ఫిల్మ్ని చూస్తారా అంటే ఖచ్చితంగా చూడలేకపోవచ్చు. కారణం ఏంటంటే, హాలీవుడ్ సినిమాలు ఎన్నో మన డబ్బింగ్ చేసుకుని మన తెలుగులోకి వచ్చేస్తున్నాయి. ఆ సినిమాలకు ఎడిట్ అవుతున్నారు. కానీ ఒక తెలుగు హీరో ఒక పెద్ద సినిమా చేసి
సూపర్ హిట్ సాధించాలంటే తలకు మించిన భారం అవుతుంది. ఈ తరంలో ప్రొడ్యూసర్స్ కావచ్చు, పెద్ద హీరోలు కావచ్చు, దయచేసి మీరంతా కూడా ఆలోచించవలసింది ఒకటి, 10 మందికి పని కల్పించాలంటే మీరు సినిమాలు త్వరగా తీయాల్సి ఉంటుంది. అది కూడా మంచి కంటెంట్ తీసుకోండి. మీరు ఒకేసారి పెద్ద హీరోయిన్ కాలేదు, అంచెల వారికి అయ్యారు. పెద్ద హీరో అయిన తర్వాత చిన్న సినిమాల పట్ల మీరు అవగాహన రహితంతో ఉండి చిన్న సినిమాలు మీరు చిన్న సినిమాలుగా చూస్తే దెబ్బ మీకే అవుతుంది. ఎందుకంటే 3 సంవత్సరాల పాటు కష్టపడి తీసిన సినిమాకి మీకు ఎంత కలెక్షన్ వస్తుందో, అదే చిన్న సినిమా 20 సినిమాలు తీస్తే దానికి 3 రెట్లు డబ్బు సంపాదిస్తుంది. ఒక సినిమాకి 100 కోట్లు ఖర్చు పెట్టి దాంట్లో 300 కోట్లు సాధిస్తే అదే చిన్న సినిమాలు 30 సినిమాలు కలిపి 30 కోట్లు సంపాదిస్తున్నాయి, 300 కోట్లు సంపాదిస్తున్నాయి. ఏది ఇంచుమించు ఒకటే అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం జనాలు నాని వారికి ఈరోజు ఇమేజ్ అనేది ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోవాలి, చిన్న సినిమాలని తక్కువ చేయొద్దు. ఇటువంటి ఈ సందర్భంలో చిన్న సినిమాల హవా నడుస్తున్న ఈ సందర్భంలో ప్రభాస్ సినిమా వచ్చిన తర్వాత అది సూపర్ డూపర్ హిట్ కావాలని పెద్ద హీరోలందరూ కూడా మరొకసారి వారి యొక్క సత్తాను చాటుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.